నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు రాదని, సొంత పార్టీ గురించి నెగటివ్ గా మాట్లాడారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు కంగు తిన్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ రెండు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ లభించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆమె నిర్వహిస్తున్న రోడ్షోలకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. కడప లోక్సభ నుంచి బరిలోకి దిగిన షర్మిల తన విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఏపీలో ఒకటి రెండు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అక్కడ స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంతలో తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్ షర్మిలతో మంచి రిలేషన్షిప్ ఉంది. సమయం దొరికినప్పుడు వారిని కలుస్తూ ఉంటారు. ఇద్దరితో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మంత్రి కామెంట్స్పై హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. చివరిగా మీ అందరికి చెప్తున్న ఒక ఎవరు కూడా హైదరాబాద్ ఆఖరికి ఏమైందని ఢిల్లీలో చర్చలు నన్ను కూడా పిలిచాను సోనియా గాంధీ రెండు మూడు సార్లు. ఆంధ్ర వాళ్ళు ఇట్లా యూటీ చేసుకొని ఇచ్చుకోండి అంటే నీ అన్న హైదరాబాద్ అని తెలంగాణ మాకెందుకు అని చాలామంది కింద ఉన్న జయరామ్ రమేష్, అహ్మద్ పటేల్ మాట్లాడినప్పుడు ఆ డిస్కషనే వద్దని చెప్పింది మేడం గారు. హైదరాబాద్తోనే తెలంగాణ బతుకున్నది. ఆంధ్ర వాళ్ళు 50 ఏళ్ళలో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపురం పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించుకున్నారు. హైదరాబాద్ వచ్చి ఇన్కమ్తో అక్కడ డెవలప్ చేసుకున్నాం. ఈ తెలంగాణ డెవలప్ చేయలేదు కాబట్టి తెలంగాణ ముమ్మాటికి ఇది తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా కొట్టేసింది ఆ మేడం. హైదరాబాద్ కూడా తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో ఇవాళ వార్డు మెంబర్ లేడు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలవదు.